రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏం బాగాలేదండి. అధికార పార్టీ పరిస్థితి అంటే దళితులకి గుండు గీయించిన ఆయన్నేమో ఒక ఆయన ఎమ్మెల్సీగా పంపించారు తోటద్రిమూర్తుల్ని. మా కాకినాడలో ఒక దళితుని హత్య చేసిన ఆయనేమో అనంతబాబు ఎమ్మెల్సీ కూర్చున్నాడు. అంటే ఇది ఒక ముక్కలే చెప్పాలంటే నేరస్తుల పార్టీ ఎలా ఉందో చూడండి. ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోతున్నారు. ఇది ఒకటే కాదు, నేను నిన్న మొన్న రౌతులపూడి మండలం పర్యటన చేసి వచ్చాను. నేను దాదాపు 20 క్వారీలు ఉన్నాయి, ఒక్కదానికి కూడా అంటే అనుమతి లేదు. కొండలు మొత్తం తవ్వేస్తున్నారు. ఇంకో పక్కన వీళ్ళు చాలా ధైర్యంగా గడప గడపకే అంటున్నారు. మరి మా ఇల్లు కూడా గడప గడపకనే దాంట్లో ఉందా, వస్తారమ్మో చూద్దామని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళు వచ్చినట్టు ఏం లేరు. ఈ వీధిలో ప్రజలతో మాట్లాడడం, రేషను ఒకప్పుడు 6 సరుకులు ఇచ్చారు, ఇప్పుడు 4 సరుకులు తీసేసి 2 సరుకులు ఇస్తున్నారు. రైసు పంచదార ఈ రెండే ఇస్తున్నారు. అంటే రైస్ తోటి పంచదారతోటి కుటుంబం నడిచిపోతుందా? అది కూడా ఏంటి, ఒక వారానికే సరిపోతుంది వాళ్ళు ఇచ్చేటువంటి సరుకు. ఇక గవర్నమెంటు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనాలి అని అంటే ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలని ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అంటే ఏం చేయాలి, ప్రజలకు ఉపాధి కల్పించాలి, ధరలు తగ్గించాలి. ఇప్పుడు హాస్పిటల్స్ పరిస్థితి చూడలే, కాకినాడ జనరల్ హాస్పిటల్ని ఎప్పుడు చూసినా సరే వేల సంఖ్యలో ఉంటారు పేషెంట్స్. ఎందుకుంటారు, కింద పిహెచ్సీలు ఇంకా గ్రామాల్లో ఉన్న సిహెచ్సీలు అవన్నీ కూడా మంచి వైద్యం చేస్తూ ఉంటే పేషెంట్లు అక్కడే చేయించుకుంటారు. అక్కడి నుంచి ఎక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? అవి డాక్టర్ గారు ఉండరు, డాక్టర్ గారు ఉంటే సిబ్బంది ఉండరు, ఇద్దరు ఉంటే మెడిసిన్స్ ఉండవు, పరికరాలు ఉండవు, ఏమీ లేనప్పుడు ఏం చేస్తాడు పేషెంటు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు. అందువల్ల ఏం చేయాలంటే సిహెచ్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు పిహెచ్సీలు డిస్పెన్సరీలు పేరుతో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ని పూర్తిగా దిగువ స్థాయిలో పూర్తిగా బాగు చేయాలి, డబ్బు కేటాయించాలి, సిబ్బంది సంఖ్యను పెంచాలి, మెడిసిన్స్ పెంచాలి, పరికరాలు పెంచాలి. అప్పుడు పేషెంట్స్కి అది పూర్తి స్థాయిలో జస్టిస్ జరుగుతుంది. గవర్నమెంట్ కనీసం ఈ పనులు చేసి అప్పుడు గడప గడపకి తెరమ్మని చెప్పి కోరుతున్నాను నేను. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న వరుస దాడులు, ఇప్పుడు కోనసీమ అయ్యవచ్చు, ఇప్పుడు మన కాకినాడ వచ్చావచ్చు, దాని మీద మీది ఏమండి? కాకినాడలో జరిగినటువంటి అనంతబాబు చేసినటువంటి హత్య విషయంలో నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను. మేమందరం గొడవ చేస్తే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన్ని. మేము గొడవ చేసినారా అరెస్ట్ చేయమండి, ముందే కదలాలి కదా పోలీసులు, అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అనంతబాబు ఎక్కడున్నాడో తెలియదని ఒకసారి అన్నారు, ఈరోజు అరెస్ట్ చేస్తాను ఒకసారి అన్నారు. ఎక్కడున్నాడో తెలియనప్పుడు ఈరోజు అరెస్ట్ చేస్తాను అలా చెప్పారు, నిన్న ఎలాగ అరెస్ట్ చేయగలిగారు? అంటే శుభ్రంగా వాళ్ళు కాంట్రాక్ట్లో ఉన్నాడనమాట. మీరు కోనసీమకు సంబంధించి ఆ ఏరియాలో ఉన్న ప్రజలు, రాజకీయ పార్టీలు వాళ్ళందరితోటి ఒక అఖిలపక్ష సమావేశం చేసి వాళ్ళ మనోభావాలు అటు తెలుసుకుని ఆ రకంగా గవర్నమెంట్ ఏంటంటే గౌరవప్రదంగా వ్యవహరించాలి. అంబేద్కర్ జిల్లా అనే పేరు పెట్టడం సరైంది. అదే సందర్భంలో ఏంటంటే ఎవరికైనా ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడాలి, ఆ రకంగా చేయాలి. ఏపీలో అభివృద్ధి ఎలా ఉందంటారు? ఏపీలో అభివృద్ధి ఎలా ఉంది? ఏపీ అభివృద్ధికి సంబంధించి ఇందాక నేను చెప్పాను. నేను అంటే మా జిల్లాకి కాకినాడ జిల్లాలో ఉన్న నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ధరల పెరుగుదల చాలా భయంకరంగా ఉంది, విద్యుత్ ఛార్జీలు 4 సార్లు పెంచారు, బస్సు ఛార్జీ ఎక్కిన ప్రతిసారి పెంచేస్తున్నాడేమో అనిపిస్తుంది, టోల్గేట్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అక్కడ ఆయన పెంచేస్తున్నాడు నరేంద్ర మోడీ, ఇక్కడ వీళ్ళు పెంచేస్తున్నారు. పెంచడం ప్రజలకు ఆదాయం కూడా పెంచారా? ఆదాయం పెరిగితే ధరలు పెరిగినా పెద్ద సమస్య లేదు, కానీ ఆదాయం పెరగట్లేదు, ధరలు మాత్రం పెరుగుతున్నాయి. రెండవ పక్కనే అవినీతి. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు మైనింగ్ సంబంధించి ఎంత ధైర్యంగా వాళ్ళు తవ్వేస్తున్నారు. వాళ్ళు తవ్వేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బోర్డు ఏమైనా ఉందంటే ఇది అటవీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది అతిక్రమించినచో మంట పెట్టినచో ఆక్రమించినచో నేరస్తులు అని అన్నారు. మరి ఇంత చేసిన తర్వాత నేను అక్కడ చూశాను 55 ఎకరాలు 65 ఎకరాలకి ఫెన్సింగ్ వేసేసారు, అదంతా ఫారెస్ట్ లాంటిది. మరి ఎంత జరుగుతుంటే అవినీతి తారస్థాయిలో ఉందన్నమాట. అందుకని నిరుద్యోగ సమస్య, ధరల సమస్య, అవినీతి సమస్య ఇవన్నీ కూడా ప్రజలను బట్టి వెంటాడుతున్నాయి. ఇవి పరిష్కారం చేస్తే అప్పుడు గవర్నమెంట్ గడప గడపకే రావాల్సిన పని లేదు, గడప గడపలో ఉన్న వాళ్ళందరూ కలిపి గవర్నమెంట్ని కలుస్తారు. ఆ పరిస్థితి రప్పించుకోవాలి గవర్నమెంట్. జగన్ గారు 3 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? మీరు ఏ భాషలో అడిగినా నేను ఇంతసేపు చెప్పింది అదే, ఆయన పరిపాలన అంతా బాగా ఉంటే
ధరలు ఎందుకు పెరుగుతాయి, అవినీతి ఎందుకు పెరుగుతుంది, ఉపాధి ఎందుకు తరిగిపోతుంది, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎందుకని పాడైపోతుంది. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీ మీద సరైన కంట్రోల్ ఉంటే క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీ పోస్టులు ఎలా ఇచ్చాడు ఆయన? ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజలకి సేవ చేయడం కోసం కదా ఉన్నది. సేవ చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఓ మంచి క్యారెక్టర్ ఉండాలి కదా. అనంతబాబు గురించి మీకు ఏమని తెలుసో లేదో నాకు చాలా బాగా తెలుసు. 15 ఏళ్ళ క్రితం ఆయన అడ్డతీగల్లో ఎంపీపీగా పోటీ చేయడానికి నామినేషన్ ఇస్తే నేను అభ్యంతరం పెట్టినవాడిని. మా పార్టీ తరఫున ఆ రోజు నేను అక్కడ ఎన్నికల బాధ్యతలో ఉన్నాను. నేను ఈయన తప్పుడు సర్టిఫికేటు తీసుకొస్తే హైకోర్టు దాన్ని కొట్టేసిస్తే ఆ టైంలో నేను అక్కడ మా పార్టీ తరఫున ఎన్నికల బాధ్యుడిగా నేను వెళ్ళి నేనే అభ్యంతరం పెట్టాను. అంటే ఆయన ఆనాటికే కొంచెం అధికార పార్టీతో రిలేషన్స్ ఉన్నాడు కాబట్టి జక్కమూడి రామ్మోహన్ రావు ఫోన్ చేసి అప్పటికి ఆయన బతుకున్నాడు. ఆయన ఫోన్ చేసి ఆ రిటర్నింగ్ ఆఫీసర్ని మేనేజ్ చేసి ఆ రకంగా ఆయన నామినేషన్ తీసుకున్నారు. అనంతబాబు చేసి పనులు ఏంటంటే దొంగసారా, ఇంకేంటి గంజాయి, టేకు దొంగలు, అమ్మకాలు, అడవిలోని బంజరు భూములన్నింటినీ ఆక్రమణలు, ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఆయనతో పాటు కార్మికు తిరుగుతున్నాడు కాబట్టి డ్రైవరు ఇది 1, 2, 3 ఆయన దృష్టిలో ఉండి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ బయట పెట్టేస్తాడో అని చెప్పి భయపడి అతని మీద ఈ రకంగా హత్య చేశారు అతన్ని. అందుకని ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు వైసీపీలో ఉన్నారు. వైసీపీ పార్టీ ఒక నేరస్తుల పార్టీ కింద తయారైంది, దురదృష్టకరం. ఆయన ఇప్పటికన్నా కనీసం ప్రక్షాళన చేయాలని కోరుతున్నాను నేను. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి మేడం మీరు? ఇంత భయంకరమైన పరిస్థితులు ఎప్పుడూ ఉండుండవు. ఎందుకంటే అసలు ఒక ప్రక్క ప్రజల ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కొనుగోలు శక్తి ఏమో విపరీతంగా పడిపోయింది, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, చమురు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏదో దొంగ పర్సు కొట్టేసి టికెట్కి ఆ పర్సులో 200 రూపాయలు ఇచ్చి పెద్ద గొప్పలా చెప్పుకున్నట్టుగా ఈ రాష్ట్ర పాలన ఉంది. అంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదమ్మా అనుకుంటున్నాను నేను. గ్యాస్ ధరలు కానీ లేదా కూరగాయల ధరలు కానీ ఇవన్నీ తగ్గింపు అనే పేరు ఏదైతే వచ్చింది ఈ మధ్యన, ఇవన్నీ కూడా అటువంటి బాపతాయి. ఇది చాలా ఓ పక్క ప్రజల ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. బయట ఏమన్నా మనశ్శాంతితోటి లేదా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉందే అని అని చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లేదా ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసినప్పుడు చాలా భయంకరంగా ఎప్పుడూ ఏ దుర్వార్త వినాలి.